మేనిఫెస్టో ప్రాథమికంగా ఒకటి పెడతారనే వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు దాదాపు పార్టీ తీర్మానాలు 4-5 ఉన్నాయి రిటర్న్గా జరిగాయి. ఎన్టీ రామారావుకి సంబంధించింది, పార్టీ ఆవిర్భావంకి సంబంధించింది, పార్టీ యాక్టివిటీకి సంబంధించింది, పార్టీ వెల్ఫేర్ స్కీమ్ సంబంధించినవి కొన్ని తీర్మానాలు ఉన్నాయి. అవి రెగ్యులర్గా మేము చేసేది మానండి. దాదాపు అవి కాకుండా ఇంకో 15 దగ్గర దగ్గర అరౌండ్ 15 తీర్మానాలు చేయబోతున్నాం. ఈ 15 తీర్మానాల్లో కూడా మెయిన్ ప్రధానంగా పబ్లిక్ ఇష్యూస్, అంటే పబ్లిక్ ఎట్లా సఫర్ అవుతున్నారు, ఈయన ఈ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో చేసినటువంటి నిర్ణయాల వల్ల ఏ విధంగా సఫర్ అవుతున్నారని చూపించడం ఒకటి. మూడోది వచ్చేటప్పటికి ఏంటంటే రేపు ఇది లాస్ట్ మహానాడు బిఫోర్ ఎలక్షన్స్, అంచేత ఎలక్షన్స్ ముందు మహానాడు లాస్ట్ మహానాడు కాబట్టి ఈ ఎలక్షన్స్లో అన్ని ఇష్యూస్ మీద ఏవైతే ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇష్యూస్ ఉన్నాయో, ఉదాహరణకి మీరు వెల్ఫేర్ మేం చేసినట్టు మీరు చేయలేదని అంటున్నారు, వెల్ఫేర్ మేం చేసినట్టు వాళ్ళు చేయలేదని మేము అంటున్నాం, అంచేత వెల్ఫేర్ కార్యక్రమాలు రద్దు చేస్తారనేది వేళ కూడా చూసాను జగన్మోహన్ రెడ్డి. వెల్ఫేర్ కార్యక్రమాలు ఎవరు రద్దు చేయలేరు, రద్దు చేయరు కూడా. ఎందుకంటే వెల్ఫేర్ స్టార్ట్ చేసిందే ఎన్టీ రామారావు గారితో, తిండి బట్ట ఇల్లు మనిషి కావాల్సిన ఏంటి, అదే వెల్ఫేరు. ఆ వెల్ఫేర్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. ఎంత గవర్నమెంట్ ఎంతమంది చీఫ్ మినిస్టర్ వచ్చినా అవే కంటిన్యూ అవుతున్నాయి డిఫరెంట్ నేమ్స్లో. అంచేత వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరు రద్దు చేస్తారని మేము, ఎందుకంటే ఎఫెక్టివ్గా ఉండేటువంటి అందరూ కూడా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, ఎవరైతే టార్గెటెడ్ బెనిఫిషరీస్ కంటే అసలు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే విధంగా. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, ఇతను మనుషులకే ఇచ్చుకున్నాడు వెల్ఫేర్ స్కీమ్స్. అర్హత ఉండి కూడా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వలేదు. అదేవిధంగా 27 స్కీములు ఎస్సీస్ది రద్దు చేశాడు కదా, అవన్నీ మళ్ళీ మేము పునరుద్ధరిస్తాం, దాంట్లో అనుమానం లేదు. అంచేత ఇతను వచ్చిన తర్వాత ఏ స్కీమ్స్ అయితే వెల్ఫేర్ స్కీమ్స్ రద్దు చేశాడో, పేర్లు మార్చుకున్నాడో, ఆ స్కీమ్స్ అన్నీ రివ్యూ చేస్తాం. డెఫినెట్ రివ్యూ చేస్తే ఇంకా పకడ్బందీగా అవే స్కీమ్స్ కంటిన్యూ చేయడం కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకా అదనంగా చేయాలనుకున్నప్పుడు అదనంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం, చేస్తాం కూడా. అంచేత తెలుగుదేశం అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మొదలుపెట్టిందే తెలుగుదేశం. తెలుగుదేశం వెల్ఫేర్ స్కీమ్స్, అదేవిధంగా పేదవాళ్ళ పార్టీ అనేటువంటిది. అదే ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు ఆ రోజున, ఏం చెప్పారు, సమాజే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నాడు. ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ ప్రజలే దేవుళ్ళు అంటే ప్రజల్లో ఉండేటువంటి సమస్యలే తెలుగుదేశం పార్టీకి ముఖ్యం, ఆ సమస్యల పరిష్కారానికి ఒక ఇండికేషన్, అంటే క్లియర్గా దీంట్లో చెప్తామని కాదు, ఒక ఇండికేషన్ ఇప్పుడు ఇస్తాం, ఫైనల్గా మేనిఫెస్టోలో డీటెయిల్గా చెప్తాం.